కీర్తనల గ్రంథము 138వ కీర్తన 3వ వచనం ఆ చదవండి. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవునికి స్తోత్రం. ఈరోజు పాఠం ఇన్నర్ స్ట్రెంగ్త్, త్రాణ. ఏంటది త్రాణ? వెన్ ఐ క్రైడ్ అంటు యూ, వెన్ ఐ క్రైడ్ అంటు యూ, యూ హ్యావ్ గివెన్ మీ పవర్ ఇన్ సైడ్. నేను నీకు మొరపెట్టినప్పుడు నాకు త్రాణ పుట్టించితివి, నన్ను లోపల ధైర్యపరిచితివి. చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఒక ఉపమానం చెప్తాను. రాజుగారు రండి, నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది. జాగ్రత్త వింటున్నారా? ఇదేంటిది సార్? దేవరాజ్ కమ్యర్. ఈ గిఫ్ట్ మీరు రాజుకి ఇవ్వండి. గిఫ్ట్ మీరు మంచి గిఫ్ట్ ఇస్తున్నారా? గిఫ్ట్ బాగుందా? ఇంకా చూడలేదా? చూడలేదు సార్, ఇంకా చూడలేదు. గిఫ్ట్ ఏముంది? సరే, ఈ గిఫ్ట్ ఏది? ఎందుకు ఊపుతున్నావు అలాగా? కాదు, లోపల ఏముందంటే ఇలా ఊపుతున్నాడు ఈయన. ఏమైనా ఉందా? ఉందా లేదా? ఏ ఉందా లేదా చెప్పండి. సరే, బరువు వెళ్ళగాను. ఏమి లేదా? ఆయన గిఫ్ట్ ఇచ్చాడు, ఈయన గిఫ్ట్ అందుకోగానే ముందు ఇలా ఊపాడు ఆయన. ఊపితే ఏలే, ఊపితే ఏముంది? ఏమి లేదు. ఈయన గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ వెనకదలు ఇందాకల్లాగా. గిఫ్ట్ ఇస్తున్నప్పుడు అబ్బా ఫేస్ చూడండి, అంత వెలిగిపోతుంది. అబ్బా ఆహా, గిఫ్ట్ అందుకుంటున్నప్పుడు మొహం వెలిగిపోతుంది. మరి ఊపండి. ఊపినప్పుడేమో క్వశ్చన్ మార్క్, ఫేస్లో క్వశ్చన్ మార్క్. ఏంటి, ఏం లేదు ఇందులో. అందుకున్నప్పుడేమో ఆనందం, అందులో ఏమి లేదంటే క్వశ్చన్ మార్క్ వచ్చింది. కరెక్టేనా? అంతేనా? అంతే కదా? రైట్. ఇప్పుడు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చిన్న. నైనా, ఈసారైనా కొంచెం దాంట్లో లేదా నింపేసి ఇవ్వయ్యా. జాగ్రత్త గమనించండి, ఈ గిఫ్ట్ నేను ఇక్కడ పట్టుకోగానే మీకేమనిపించింది? పైన ఎక్కువైపోయా? సరే, ఈ గిఫ్ట్ మీకు చూడగానే ఏమనిపించింది? అబ్బో, లోపల ఏదో విలువైన వస్తువు, లేకపోతే ఏదో ఉంది, ఏదో బాగా. ఎందుకు అలాగా అనిపించింది మీకు? ఏదో ఉందని ఎందుకు అనిపించింది చెప్పండి. కవర్ వల్లనే కదా? అవునా కాదా చెప్పండి. అదే డబ్బా ఓపెన్ కొంటే ఏమి ఉండదు. లోపల పైన ఉన్న ఆ రంగు కాగితం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే ఖచ్చితంగా ఏదో బహుమానం లోపల ఉంది. కానీ ఈ ఆ ఆనందం ఎప్పుడు తేలిపోయిందంట? ఆ ఊపినప్పుడు. ఏం లేదు, ఇదేం గిఫ్ట్ అండి అని ఇసిరిసాడు. అందుకో కానీ రాజు ఏం చేశాడండి? ఇదేం గిఫ్ట్ అండి అని ఇసిరిసాడు. జాగ్రత్త గమనించండి, ఇది మనమే అనుకుందాం. మనమే, మనము పైన చాలా మెరుగ్గా ఉన్నాం, లోపల ఏమీ లేదు. లోపల ఏమీ లేదు. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు మనకు అవసరమైనది పై పై మెరుగులే. కానీ ఆ పై పై మెరుగులు క్షణకాలమే ఉంటాయి. రాజు చేతిలోకి తీసుకొని ఊపినంత వరకే ఉంటాయి, అంతేనా? చేతిలోకి తీసుకొని పని దాన్ని ఓపెన్ చేసి చూసినంత వరకే ఉంటాయి. మన జీవితంలో కూడా కొన్ని కొన్ని క్షణకాలమైన ఆలోచనలు కొద్ది వరకే పనిచేస్తాయి. మనిషిని వాల్యూ చేసేది, మనిషికి విలువనిచ్చేది ఇన్నర్ సెల్ఫ్, లోపల అంతరంగ శక్తి. దానినే దావీదైన కీర్తనకారుడు ఏమి రాస్తున్నాడైనా? నేను మొరపెట్టినప్పుడు, చదవండి, నేను మొరపెట్టినప్పుడు
నీవు నాకు త్రాణ పుట్టించదివి. ఏం పుట్టించదివి? త్రాణ అంటే ఇంగ్లీష్లో అబిలిటీ ఆర్ స్ట్రెంగ్త్ ఆర్ ఫోర్స్ లేకపోతే శక్తి బలము సాధించగలిగే నైపుణ్యత. అబిలిటీ అంటే ఏంటి అర్థం? మన మధ్య బ్రదర్ గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు మీరు ఉద్యోగం చేస్తున్నారా? అవునా కదా చెప్పండి. చేస్తున్నారు కదా. ఆ ఉద్యోగం ఏదో చేసుకుంటున్నారు కాబట్టి మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కదండి. సత్యనారాయణ గారు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ ఉద్యోగం చేయటానికి మీకు ఒక అబిలిటీ ఉండాలి కదా. ఏంటి అబిలిటీ? అయితే చేత్తో పనిచేసే నైపుణ్యత లేకపోతే బుద్ధి, చదువులు, జ్ఞానము కలిగి ఉండాలి. సో నేనేమంటానంటే చదువులు, జ్ఞానము, ఉద్యోగాలు ఇవి కొంతవరకే మనల్ని పనిచేస్తాయి, కానీ ఇన్నర్ అబిలిటీ అంతరంగ పురుషుని యందు శక్తి మన జీవితాన్ని జయించగలిగేటట్టు చేస్తుంది, కుటుంబాన్ని మంచిలోకి నడిపించడానికి చేస్తుంది. పురుషులారా, ముఖ్యంగా మీకే చెప్తున్నాను, మీరు యజమానులు, మీరు ఇంటికి యజమానులు. నిన్న రాత్రి మరి రాజు సమీరా మ్యారేజ్ డే ఫంక్షన్లో చెప్పుకున్నాం. ఏంటదండి మీరెవరండి? శిరస్సులంట. శిరస్సులని చెప్పుకు తిరగడం కాదు, ఇంటి పేర్లేమో వాళ్ళకి తగిలించేయడం కాదు, వాళ్ళు రాగానంటే ఇంటి పేర్లు మారిపోవాలంట. ఏమండి మారిపోయలేదా? ఏమండి సార్ రాజుగారు పులికిని చేసావా? ఆవిడేమో సింహం, ఆడసింహం, శివంగి, శివంగినేమో పులి చేస్తావు నువ్వు. ఏమండి అంతేనా? దేవరాజు ఏమండి మీదేంటి ఇంటి పేరు? అంటే ఇంటి పేర్లు మారిపోవాలంట, ఊరు వాళ్ళు మారిపోవాలంట, వాళ్ళ ఇల్లు వాకిల్లు వదిలేసి మీ దగ్గరికి వచ్చేయాలంట, మీకు జీవితకాలం అంతయు మీకు సహకారంగా ఉండాలంట. ఎందుకంట? మీరు మనం శిరస్సులంట. శిరస్సులు అని చెప్పుకోవడం కాదు, ఆ శిరస్సు శిరస్సులాగా ప్రవర్తించాలి, ఆ శిరస్సు యజమానుడిగా ప్రవర్తించాలి, ఆ యజమానుడు కుటుంబాన్ని నడిపించగలగాలి, ఆ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు నిలబడాలి, ఆ కుటుంబానికి ఆదరణగా నిలబడాలి, ఆ కుటుంబానికి ఓదార్పుగా నిలబడాలి, ఆ కుటుంబాన్ని మంచిలోకి నడిపించాలి, భక్తిలోకి నడిపించాలి, దారి తొలగకుండా దేవునిలో అభివృద్ధిలోకి నడిపించాలి. ఆ నడిపించే అబిలిటీ డబ్బు సంపాదన వల్ల రాదు, ఉద్యోగం వల్ల రాదు. నువ్వు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగమో, నువ్వు చేసే వ్యాపారమో, నీకున్న బ్యాంక్ బ్యాలెన్సో, నీకున్న కుటుంబ పేరు ప్రతిష్టతలు ఇవి తెచ్చి పెట్టవు, కానీ అది దేవుడిచ్చే అబిలిటీ అయి ఉండాలి. ఒక కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంటి యజమానుడు ఏడుస్తున్నాడు. ఏమని? అయ్యా నీకు నేను మొర్ర పెట్టినప్పుడు, నా కుటుంబ పరిస్థితి బాగలేదని నీకు మొర్ర పెట్టినప్పుడు నాకు నా హృదయములో త్రాణ పుట్టించితివి. వాట్ ఈస్ ద త్రాణ? త్రాణ అంటే అర్థమేంటి? అబిలిటీ, స్ట్రెంగ్త్. ఏంటా బలం, ఏంటా శక్తి? డబ్బు సంపాదించడానికి కాదు, వింటున్నారమ్మా, డబ్బు సంపాదించడానికి కాదు శక్తి. డబ్బు సంపాదించాలంటే కోటి ఏదో అంటారు కదా, ఏంటది ఏమున్నాయంట? దేని కొరకు? కూటి కొరకు కోటి విద్యలు ఉన్నాయి. ఏమండి డబ్బు సంపాదించాలంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి సార్. దొంగతనం చేసిన వాడు కూడా బతుకుతున్నాడు అవునా? వ్యభిచారం చేసుకున్న వాళ్ళు కూడా బ్రతుకుతున్నారా లేదా? హత్యలు చేసిన వాళ్ళు కూడా బతుకుతున్నారా లేదా? నేను అంటున్నాను ఆ బ్రతుకు కాదు, భక్తి కలిగిన కుటుంబంలోకి నడిపించగలిగే త్రాణ శక్తి దేవుడే ఇవ్వాలి. అది దేవుడే ఇవ్వాలి. దేవుడే ఇవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంట? ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక పాఠాన్ని ఈరోజు నేర్చుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 గట్టిగా చదవండి. నన్ను బలపరిచు వాణి అందే నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్తన్స్ మీ. మనల్ని బలపరిచేవారు ఎవరంట? దేవుడు బలపరుస్తారా? బలపరుస్తారా? ఎలాగా? నువ్వు ఇలాగ ఏలబడిపోయి ఉంటే నిన్నేం బలపరుస్తారు? నువ్వేమో కరేపాకు కాళ్ళలాగా ఇలాగ ఉంటే నిన్నెవరు బలపరుస్తారు?
ఆరాధనలో నించొని సంతోషంగా ఆరాధించమంటే ఏటోనండి నా అప్పులు బాధలండి, ఏటోనండి కాళ్ళ నొప్పి అండి కాళ్ళ నొప్పి అండి, ఏటోనండి అరికాలు లాగేస్తున్నాయండి, ఏటోనండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి, ఇంకేదోనండి ఇంకేదోనండి. నువ్వే ఆరాధించాల్సిన నీవు ఇక్కడ ఒక నిట్టూర్పుతో నిలబడితే ఆయన కూడా ఏమీ చేయలేడు. అంటున్నారా, నిన్ను బలపరచువాని అందు నువ్వు సమస్తం చేయగలవు. ఆయనే బలపరచాలి. ఆయన బలపరచాలంటే మొదట చేయడం పక్కన పెట్టు, నువ్వు సమస్తం చేయడం పక్కన పెట్టు. సమస్తం చేయాలంటే ముందు ఆయన నిన్ను బలపరచాలి. ఆయనను బలపరచాలంటే ఏం చేయాలి? ఆయన నిన్ను బలపరచాలంటే ఏం చేయాలి? అది పాయింట్. నన్ను బలపరచను అని అన్నది నేను సమస్తం చేస్తాను. ముందు ఆయన నిన్ను బలపరచాలి కనుక. బలపరచాలంటే నువ్వేదో చేయాలిగా. ఇలాంటి సందర్భమే ఇజ్రాయేలీలు వచ్చారు. ఇజ్రాయేలీలు జాగ్రత్త వినండి, నిలబడడానికి నీడ కూడా లేదు వాళ్ళకి, నిలబడడానికి నీడ కూడా లేదు, ఇల్లు కూడా లేదు. నిలువ నీడ లేని పరిస్థితుల్లోకి ఇజ్రాయేలీలు చేరిపోయారు. ఒక దశకి వారి యొక్క ప్రాకారములు తొలగించబడ్డాయి, ధ్వంసము చేయబడింది, యెహోవా మందిరము అగ్నితో కాల్చబడింది, రాయి మీద రాయి ఒకటైనను ఉండకుండా తొలగించబడింది. డెసొలేట్ భూమిగా, డెసొలేట్ అంటే ఒక బీడు భూమిగా ఇజ్రాయేల్ భూమి మారిపోయింది. చెరలోకి తీసుకుపోయాడు నెబుకద్నెజరు. బబులోను సామ్రాజ్యం దాడి చేసి ఇజ్రాయేల్ సామ్రాజ్యాన్ని మొత్తం ధ్వంసము చేసేసి చెరలోకి బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు బానిసలుగా ఉన్న వారికి విడుదల. దేవునికి స్తోత్రం. ఆ విడుదల ఎలా వచ్చింది? ఆ విడుదల ఎలా వచ్చింది? వారికి ఉన్న దుస్థితి నుంచి బయటకు దేవుడు ఎలా తీసుకొచ్చారు? వారికి మరలా నిలువ నీడ ఎలా ఇచ్చారు? మరలా ఇల్లులు ఎలా కట్టుకున్నారు? మరలా ఎలా ప్రాకారాలు కట్టుకున్నారు? మరలా మందిరాన్ని ఎలా నిర్మించుకున్నారు? మరలా కూలిపోయిన కుటుంబాలు ఎలా నిలబెట్టుకున్నారు? సమస్తము సాధ్యమే. బలపరచువాని అందు సమస్తము సాధ్యమే. కానీ ఆయన బలపరచాలంటే మనం ఏం చేయాలి? ఇజ్రాయేలీలు కూడా ఇలాగే నిలవ నీడలేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ఒక దైవ సేవకుణ్ణి, నెహెమ్యా ప్రవక్త, ఎజ్రా శాస్త్రి గారు. నెహెమ్యా ప్రవక్త గారు, ఎజ్రా గారు, వీరందరూ నడిపిస్తున్న ఆ క్రమంలో ఇజ్రాయేల్ని నడిపిస్తున్నప్పుడు నెహెమ్యా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. వీరు ఇజ్రాయేల్ దేశానికి మరలా తిరిగి వచ్చి యెహోవా మందిరమును మరలా నిర్మించుకున్నటకు వారు పూనుకున్నప్పుడు మరలా ఈ మందిరం కట్టుకోవాలి, మరలా కుటుంబాన్ని కట్టుకోవాలి, మరలా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు పునాది వేశారంట పెద్దలు. ఆ పునాది వేసినప్పుడు అందరూ ఏడుస్తున్నారంట, ఏమిటండి ఈ పునాది, ఏమిటండి ఈ బేస్మెంటు, ఒకప్పుడు సొలొమోను కట్టించిన ఆ నిర్మాణం ఎంత గొప్పది, ఎంత బంగారముతో కట్టిన ఇల్లు కదా, ఆ బంగారముతో కట్టిన దేవాలయం కదా, ఇప్పుడేంటి ఇంత చిన్నదుంది, 4 గదులే ఉంది, 2 గదులే ఉంది, చాలా చిన్నగా ఉంది, ఏంటి దీని పరిస్థితి అని నిట్టూర్పులతో ఏడుస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా పూర్వపు వైభవము, పూర్వపు స్థితులు, పూర్వపు ఆడంబరాలు, పూర్వపు గొప్ప ఉన్నతమైన స్థితులు పూర్వంగా ఉండకపోవచ్చు. నీ స్థితి ఇప్పుడు తక్కువగానే ఉండుండొచ్చు, నీ స్థితి ఇప్పుడు తక్కువగా ఉండుండొచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో బాగా లేకపోవచ్చు. ఒక గడ్డు కాలము గుండా ప్రయాణిస్తున్నావు, ఒక బలహీన స్థితిలో ఉన్నావు. ఉదాహరణకి నిలవ నీడే లేదే అనుకో, అలాంటి సమయంలో ఇజ్రాయేలీలు కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నారంటే ఏమని, పూర్వీకులు కట్టిన ఆ నిర్మాణాన్ని గుర్తు చేసుకున్నారంట. సొలొమోను కట్టించిన ఆ మందిరాన్ని నిర్మాణాన్ని గుర్తు చేసుకొని దాని నిర్మాణం ఏంటి, దీని నిర్మాణం ఏంటి,
అప్పుడెలా ఉండేవాళ్ళం, ఇప్పుడెలా ఉండేవాళ్ళం, అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఏంటిది ఏంటిది ఇంత చిన్న పునాది ఏంటండి. అప్పుడైతే ఇక్కడ నుంచి ఊరంతా పునాది వేశారు కదా, అంత పెద్ద మందిరం కదా, ఇప్పుడేంటి ఇంత చిన్న పునాది అని ఏడుస్తున్నప్పుడు, ఇదిగో నీ పరిస్థితి కూడా ఒకప్పుడు బాగుండుండొచ్చు, ఇప్పుడు జారిపోయి ఉండుండొచ్చు, బలహీన స్థితికి వెళ్ళుండొచ్చు, నిలవనీడ లేని పరిస్థితుల్లో నిలబడి ఉండుండొచ్చు. కానీ ఒక విశ్వాస తీర్మానమును విను, అది చెవుల గుండా నీ హృదయంలోకి నర నరాల్లోకి నిండిపోవాలి. నీ హృదయంలోంచి రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు నీ ప్రతి కణము ఈ మాటే పలకాలి, నన్ను బలపరుచువాని అందు సమస్తము సాధ్యమే. ఆమెను వారు స్తోత్రం చెప్తాం గట్టిగా, నన్ను బలపరుచువాని అందు సమస్తము సాధ్యమే. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ బికాస్ ఆఫ్ ది లార్డ్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. ఇజ్రాయిలు అలాంటి బలహీన పరిస్థితుల్లో నిలబడిపోయారు, ఏడుస్తున్నారు ఇలాంటి స్థితికి రావడం ఏంటి అని. ఏడుస్తున్నప్పుడు నెహెమ్యా అన్న మాట ఏంటో తెలుసా, నెహెమ్యా నెహెమ్యా గ్రంథం చూద్దాం ఒకసారి, 8వ అధ్యాయం 10వ వచనం లేఖనాలు చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయము 10వ వచనం 10వ వచనంలో 2వ భాగం నేను చదువుతున్నాను. మీరు దుఃఖపడకుడి సంగమా, మీరు దుఃఖపడకుడి, వింటున్నారా సంగమా, మీరు దుఃఖపడవద్దు సంగమా, సార్వత్రిక సంగమా, మీరు దుఃఖపడవద్దు. ఈ నా మాటలు వింటున్న నా ప్రియ దైవ జనాంగమా, నా సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీరు దుఃఖపడవద్దు. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. దేవునికి స్తోత్రం. ఎవరిని అందు ఆనందించుట వలన, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుకుంటారు. యెహోవా యందు ఆనందించడం అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్. ఇజ్రాయేలీలు దేన్ని చూసి ఏడుస్తున్నారు, ఇప్పుడున్న పునాదిని చూసి. దేన్ని గుర్తు చేసుకుంటున్నారు, ఒకప్పుడున్న దేవాలయం పెద్ద మందిరం అండి, ఇప్పుడండి చిన్న పునాదండి, ఈ చిన్న గది మాకేడు సరిపోద్దండి, ఒకప్పుడండి 50,000 జీతం అండి, ఇప్పుడండి 5,000 వస్తుందండి, మాకెలా సరిపోద్దండి ఇది, ఒకప్పుడు బాగా బతికామండి, ఇప్పుడేదో జారిపోయాము. అంటే కొన్ని కొన్ని పరిస్థితులు మనుషుల్లో జరుగుతున్నప్పుడు, అప్పుల బాధలు గడ్డు కాలము నడుస్తున్నప్పుడు మనలో ఒక వ్యసనం వస్తుంది, ఏంటి పరిస్థితి ఇలాగుంది. ప్రతి పరిస్థితి మనకేదోటి నేర్పించడానికి దేవుడు ఇస్తున్నాడు. ఒకప్పుడు నీ చేతుల నిండా ధనముండి అనేక మందికి పెట్టావు, ఇప్పుడు నువ్వు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పోషించుకోవడానికే స్థితి లేదేమో, దేవుడు ఏదో మనకి నేర్పించడానికే ఆ స్థితి గుండా వెళ్ళటానికి అనుమతించాడు. మనందరికీ ఆ స్థితి వచ్చింది, చాలా పర్యాయాలు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ప్రతి మనిషిలోని జరిగేదే. మాట్లాడుతున్న నాకు వస్తుంది, వింటున్న మీకు వచ్చి ఉంటుంది. అలాంటి సమయంలో ఏం చేయాలన్నది ఈరోజు పాఠం. అలాంటి పాఠం నేర్పిస్తున్నప్పుడు నేర్చుకునే హృదయం కలిగి ఉన్నావా, లేకపోతే గతించిపోయిన దినాలను గుర్తు చేసుకుంటూ వ్యసన పడుతున్నావా, అల్లప్పుడు నేను ఎలాగ ఉండేవాడిని, ఏం నా జీవితం ఎలాగైపోయింది, అల్లప్పుడు నేను ఎంత బాగా ఉండేవాడిని, ఎప్పుడు ఇంటి పరిస్థితి ఎలాగుంది, ఎందుకు అనుమతి ఇచ్చాడు ఈ పరిస్థితులు నీ జీవితంలో, ఏదో గుణపాఠం నేర్పించడానికి. ఏంటా గుణపాఠం అనేది ఈరోజు నేర్చుకోవాలి. ప్రతి డౌన్ఫాల్లో ఒక గుణపాఠం ఉంది, ప్రతి ఆశీర్వాదంలో ఒక గుణపాఠం ఉంది. ఆశీర్వాదం ఇచ్చినా గుణపాఠం నేర్పిస్తున్నాడు, డౌన్ఫాల్ ఇచ్చినా గుణపాఠం నేర్పిస్తున్నాడు, చేతి నిండా డబ్బులు కట్టలిచ్చినా నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను పడేసినా సరే నిన్ను పరీక్షిస్తున్నాడు నీ విశ్వాసాన్ని. వింటున్నారు, చేతి నిండా ఒక వ్యక్తికి ఒక చెక్ వచ్చింది అనుకున్నాం, 100,000 రూపాయలు డబ్బు, పరీక్షిస్తున్నాడు విశ్వాసాన్ని. నిలబడతావా, దారి తొలగి ఎగిరిపోతావా,
డౌన్ఫాల్ పరిస్థితి, అసలు కనీసం పెట్టడానికే లేని పరిస్థితి ఉంటే పిచ్చుకు మీద పిడుగు అంటారు. ఏంటది పిచ్చుకు గూడు మీద అంట పిడుగు పడితే ఎలాగుంటుందండి? పిచ్చుకు గూడే గాలికి ఎగిరిపోయే గూడు, ఆ గూడు మీదే పిడుగు పడితే ఏంటి పరిస్థితి అండి? బూడిదైపోద్దండి, గూడు బూడిదైపోద్ది. కొన్ని కొన్ని సందర్భాల్లో నీకే లేనప్పుడు ఇంకా నీకు నువ్వు చేయని నేరానికి నీకు అనేకమైన కష్టాలు కొన్ని కొన్నిసార్లు వస్తుంటాయి, అనుకోని అడ్డంకులు వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? టు టీచ్ ఎ లెసన్ టు ఎవ్రీవన్, మనందరికీ ఏదో ఒక గుణపాఠం మేలులోని నష్టంలోని నేర్పించడానికే ఆయన నడిపిస్తున్నాడు. అయితే ఏం నేర్చుకోవాలి? ఇజ్రాయేలీలు అక్కడ ఏడుస్తుండగా నెహెమియా అన్న మాట ఏంటి? మీరు ఏడవవద్దు, మీరు దుఃఖపడవద్దు, దుఃఖపడకుడి దుఃఖపడకుడి, ఏడవడకండి దుఃఖపడకండి, మీరు యెహోవా యందు ఆనందిస్తే బలం పొందుకుంటారు. వారికి ఏం లేదండి? మొదట బలం లేదు, లోపల ఏం లేదండి. చూడండి ఆ పదాలు చూడండి, నేను నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో రెండో భాగం. రెండు విషయాలు లేవు వాళ్ళకి. ఒకటి, దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ గాడ్, దేవునిలో ఆనందించలేకపోతున్నారు. ఎందుకు ఆనందించలేకపోతావు? కష్టాలు చూస్తున్నావు కనుక. వాళ్ళు ఏం చూస్తున్నారు? ఇజ్రాయేలీలు పునాదులు చూస్తున్నారు. ఒరే, నువ్వు చూడాల్సిన పునాదులా దేవుణ్ణా? చూడాల్సింది నీ జోబులో ఉన్న డబ్బులా దేవుణ్ణా? అసలు ఒక మాట చెప్పు, నీవు ఎక్కడున్నావు? ఆ బానిస బతుకులో, ఆ యొక్క బబులోని సామ్రాజ్యంలో బానిసలుగా నువ్వు ఉంటే, అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి ఏదో చిన్న పునాదిస్తుంటే ఆ పునాదిని చూస్తున్నావా? విడుదల చేసిన దేవుణ్ణి చూస్తున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఏం చూశారు? వాళ్ళ మిస్టేక్ ఏంటి? పునాదిని చూస్తున్నారు. అరే, ఆ పునాది కూడా లేదు కదా అక్కడ. ఎక్కడ? ఆ బాబులోని సామ్రాజ్యంలో ఆ నెబుకద్నెజరు ఆ ఉక్కు పాదము ఆ అణిచివేత కింద చెరలో ఉన్నప్పుడు ఆ యొక్క పునాది కూడా లేదు కదా, ఆరాధించుకోవడానికి ఆ స్థలం కూడా లేదు కదా. ఎందులో ఆనందించట్లేదు వారు? యెహోవా యందు ఆనందించట్లేదు. యెహోవా యందు ఆనందించటం వలనే మీరు బలము పొందుకుంటారు. యెహోవా యందు ఆనందించడం ఎలా 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 అని ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు, జాగ్రత్తగా మనం గమనించండి, ఈ పైన ఉన్న రంగు కాగితమే రంగు ఉంది, లోపల ఉన్న డబ్బా ఖాళీ డబ్బా, ఖాళీ డబ్బా, ఖాళీ డబ్బా. కూర్చున్న మనందరం కూడా ఖాళీ డబ్బాలుగా ఉన్నామేమో. బయట భక్తి కలిగిన వారిగా మనం ప్రవర్తిస్తున్నాం, కానీ మన లోపల అంతరంగ పురుషుని యందు త్రాణశక్తి లేదేమో. నీ కుటుంబాన్ని నడిపించుకునే నైపుణ్యత లేదేమో. నీ బిడ్డల్ని మంచిలోకి భక్తిలోకి నడిపించుకునే శక్తి లేదేమో. అందుకే దేవుడి దగ్గరికి రావాలి, అందుకే చర్చికి రావాలి, అందుకే ఈ వాక్యాలు ప్రతి ఆదివారం వినాలి. వినగా 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 నీ మనసులోకి అనేకమైన నూతన జ్ఞాన సంగతులు దేవుడు అనుగ్రహిస్తాడు. తద్వారా నీ కుటుంబాన్ని మంచిలోకి నడిపించుకుంటావు, సర్వసత్యములోకి నడిపించుకుంటావు. లోకంలో డబ్బు ఉంది, లోకంలో సంపద ఉంది, కానీ లోకములో దేవుడిచ్చే జ్ఞానం లేదు. సెంటర్లో వెళ్ళి నిలబడండి, నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు నలుగురు మధ్య జరిగే సంభాషణ ఒకటే, వ్యాపారము ధన సంపాదన, రేపటికి ఏం పనులు చేయాలి, ఆడిని ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, అదే చేయాలి. ఒక్కడైనా నువ్వు దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన జంక్షన్లో మాట్లాడుకుంటున్నాడా ఎవడైనా? మీరు నిజంగా చూడాలనుకుంటే ఈరోజు ప్రయత్నించండి, సాయంత్రం వెళ్ళి శివాజీపాలెం ఆ జంక్షన్లో, ఇంద్రవర జంక్షన్లో, కలాబార్ జంక్షన్లో, ఆ పిఠాపురం కాలనీ దగ్గర మార్కెట్ జంక్షన్లో, 4 జంక్షన్లో కావాలని అలా నించోని కొరకనే నేను అప్పుడప్పుడు అలా పరీక్షించడానికి చూస్తుంటాను. జంక్షన్ నీళ్ళు అలా నిలబడతాను, వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా, వింటుంటాను. అరే, ఈరోజు ఆడు 500 ఇస్తానన్నాడు రా, 100 రూపాయలు తగ్గించాడు రా, ఇప్పుడు క్వార్టర్కి చాలలేదురా. ఏం చాలలేదంట? క్వార్టర్కి చాలలేదంట. ఒక క్వార్టర్కి 100 తక్కువ వచ్చిందంట. ఒకటి బాధ ఒకటిది, ఇంకోటేమో ఆకలి కష్టాలు,
ఇంకోటికేమో ఇంటికి ఏదో తీసుకెళ్లాలని ఆడి కష్టాలు, ఇంకోటేదో. ఒక్కడైనను ఆత్మ సంబంధమైన విషయాలు జంక్షన్లో మాట్లాడుకోవట్లేదు. ఒక్కడైనను ఆత్మ సంబంధమైన విషయాలు బయట మాట్లాడుకోవట్లేదు. అంటే నీకు ఆత్మ సంబంధమైన దేవుని జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యం ఎక్కడుంటే అక్కడ దొరుకుతుంది. అందుకే మందిరంలోకి వచ్చి ఇలాంటి మాటలు నీవు నేర్చుకోవటం వలన నీ మనస్సు మారి నీ జీవితాన్ని సర్వసత్యంలోకి నడిపించుకుంటావు. సో కనుక ఏంటంట, మీ అంతరంగ పురుషుని యందు, అంటే ఈ డబ్బా లోపల ఎలాగైతే ఖాళీగా ఉందో, మీ హృదయంలో ఖాళీగా ఉందేమో, ఈ ఖాళీ పురుషుని యందు చదవండి, శక్తి కలిగి, ఇందాక నేర్చుకున్నామే త్రాణ అంటే ఎబిలిటీ, శక్తి, పవర్. ఆ త్రాణ కలిగి, శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఎవరి వలన బలపరచబడుతున్నావు? ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నీ లోపలికి రావాలి. నీ యొక్క లోపల మలినముంది, పాపముంది, దోషముంది. ఆ దోషాన్ని దేవుని ఎదుట మొదట ఒప్పుకొని క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఆయనను అంగీకరించి ఆయన నామం పేరిట బాప్తిసం పొందుకున్నవాడు క్షమించబడతాడు. ఆయన పాపములన్నీ కడగబడతాయి. కడగబడిన ఈ గిన్నెలో, ఈ పాత్రలో ఆయన ఆత్మ కొలు ఉంటారు. తెల్లవారే పాలు, ఆమె పాలు తీసుకొస్తుంది. మనం ఏం చేస్తామండి, సింకులో ఉన్న ఎంగిలిగిని తీసుకెళ్ళి అమ్మ పాలు పోయి అంటావా? అసలు వాస్తవానికి కడిగేసి షెల్ఫ్లో పెడతారు. దాన్ని కూడా మరొకసారి ఏం చేస్తామండి, నీళ్ళలో కడిగి వెళ్ళి పాలు పడతాం. ఎందుకండి చెప్పండి? అసలు శ్రేష్టమైన గిన్నెలోనే పాలు పోయాలి. పసిపిల్లలు, నెలల పిల్లలు వాళ్ళకి వేణీళ్ళతో కడుగుతారు గిన్నెల్ని. నేను అంటాను, ఈ భూమిలో ఉండే ఈ పాలు, పెరుగులు, తపేలాలకి అంత శ్రేష్టంగా ఆలోచిస్తున్నావే, దేవుని ఆత్మ నీలో కొలు ఉండాలంటే ఈ గిన్నె మరింత శుభ్రంగా ఉండాలండి. మనకు మనం శుభ్రపరచుకోలేం. గనకే మనకు బదులుగా ఆయన యేసుక్రీస్తు సిలువ మీద మరణించి రక్తం గార్చారు. ఆయన రక్తం మనల్ని కడుగుతుంది గనక యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ప్రభు ఇదిగో నా పాపములు క్షమించండి అని ఒప్పుకొని ఆయనలో బాప్తిసం పొందుకుంటే మన పాపాలు క్షమించబడతాయి, ఈ పాత్ర కడగబడుతుంది. అప్పుడు ఎవరొస్తారంట? దేవుని ఆత్మ మనలో కొలు ఉంటారు. దేవుని ఆత్మ కొలు ఉండి ఆయన ఆత్మ వలన బలము పరచబడినట్లుగాను మనము అడుగు వాటన్నిటికంటే. నువ్వెప్పుడైతే కడగబడతావో, నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మను లోపలికి ఆహ్వానించుకుంటావో, ఆయన అనుగ్రహించే శక్తి వలనే నువ్వు అడిగే వాటికన్నా, ఊహించని వాటికన్నా, నీవు ఇంత ఇంతే చాలండి నా జీవితం, ఇంత ఉంటే చాలు అని అనుకుంటావేమో, దానికి మించినది మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పున నేను అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంగములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఏం చేయగలడు ఆయన? నీకు శక్తికి మించిన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ద థింగ్స్ విచ్ యు కెనాట్ డూ, నా జీవితం ఇంకా బాగుపడదు అనుకుంటున్నావా, అదే నోటితో గొప్ప కార్యాలు జరిగాయని సాక్ష్యం చెప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవడైతే నిన్ను చూసి అయిపోయాడు, ఇంకా సీన్ అయిపోయింది అన్న వాళ్ళు సైతం నోటు మూసుకొని, నోరును మూసుకొని, నోటు మీద వేలేసుకొని నిన్ను గూర్చి దేవునిని బట్టి కొనియాడతారు. దేవునికి స్తోత్రం. ఊహించిన వాటికంటే నీకు అవసరానికి మించినది, నువ్వు చేయలేనిది, నీ వలన కానిది, నువ్వు మానలేని అలవాట్లు, నువ్వు మానలేని జీవిత ప్రమాణాలు, నీకున్న కొన్ని చెడు వ్యసనాలు, నీకున్న చెడు బుద్ధులు, నీకున్న బలహీనతలు, నీకున్న అప్పుల బాధలు, నీకున్న రోగాలు, నీకున్న కుటుంబ స్థితిగతులు, నువ్వు మార్చుకోలేకపోతున్నావు, స్థితిగతులు సరి చేసుకోలేకపోతున్నావు, వాటిని దేవుడు మార్చగలిగే శక్తిమంతుడు గనక ఆయనను మనలో ఆహ్వానించుకోవాలి. మనలో ఆహ్వానించుకోవాలంటే మొదట ఈ గిన్నె శుద్ధిగా ఉండాలి. ఈ గిన్నె ప్రభువుకు సాగిలపడాలి. ఈ గిన్నె దేవుని అందు ఆనందించాలి. వారు అనుకుంటున్నారు ఈ చిన్నదే, మీరు గమనించండి,
ఆ చిన్న పునాది వేసిన దేవాలయంలో యేసయ్య నడిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఏదైతే ఇదా అన్నారు, అందులో యేసయ్య నడిచాడో సొలొమోను కట్టిన దేవాలయంలో నడిచాడు. ఆయన రెండవసారి కట్టిన దేవాలయం ఏ పునాదును చూసి అచ్చే ఇదేంటంటే ఎలాగుంది, నా జీవితం ఏంటి ఎలాగుంది అని నీ జీవితాన్ని చూసి చిన్నగా మాట్లాడుకుంటున్న నీవు, లేకపోతే చిన్నగా మాట్లాడుకుంటున్న పరులు, దాన్నే మహిమపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. దాన్నే మహిమపరిచాడమ్మా, నీకున్న కొద్దిపాటి జీతాన్ని మహిమపరుస్తాడు, నీకున్న కొద్దిపాటి అబిలిటీని మహిమపరుస్తాడు. ఆయన మీద ఆధారపడండి, యెహోవా యందు ఆనందించండి, బలం పొందుకుంటారు. దేవుని యందు ఆనందించండి, బలం పొందుకుంటారు. యేసు యందు ఆనందించండి, బలం పొందుకుంటారు. నీవు పునాదులు చూసి ఏడవద్దు, నీకున్న స్థితిగతులు చూసి ఢీలా పడిపోవద్దు, నీకున్న జీతాన్ని చూసి వెనక్కి జారిపోవద్దు, నీకున్న కుటుంబ పరిస్థితులను చూసి నిట్టూర్పులు చెందవద్దు. నన్ను బలపరచును వాని యందు, చెప్దాం అందరు కలిసి, నన్ను బలపరచు వాని యందు, నన్ను బలపరచు వాని యందు సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్తాం. నమ్మిన వారు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. విశ్వాసం పొందుకున్న వారందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన నీకు శక్తిని అనుగ్రహించి, నీకు బలమును అనుగ్రహించి, నీకున్న స్థితిగతులను మార్చి బలపరిచే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం. మన మధ్య పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాగనుడ మంచి దేవ, మీకే స్తోత్రం ప్రభా. నాయనా అయ్యా, ఈరోజు చెప్పిన వాక్య ప్రకారంగా నాయనా నిజమేనైనా మా జ్ఞానము, మా ఆలోచనలు, మా బలమైతే వ్యర్థమునైనా మమ్మల్ని బలపరచువాని ఎందు సమస్తము సాధ్యమని ప్రభా. నాయనా అయ్యా, మది మీ ద్వారానే మీలో ఆనందించి వారు సమస్తము పొందుకుంటారని ప్రభా. అసాధ్యమైనవి అసలు జరగనివి ప్రభా. అయ్యా మనుషులు హేళన చేసే, మనుషులు చులకన చూసేదే ప్రభా. అయ్యా గొప్పగా మేము నిలబెట్టుకునే దేవుడు అని ప్రభా ఈరోజు నీ వాక్యంతో మాట్లాడారు ప్రభా. నిజమేనైనా నీ వాక్యం ఎంత ఆదరణ, నీ వాక్యములో ఎంత జీవం ఉంది ప్రభా. నీ వాక్యము మమ్మల్ని ఎంత ఆదరిస్తుంది ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ విలువైన మాటలు ఎందరో జీవితాలకు ఆదరణగా, నన్ను ఈ మాటలు ఎందరో బ్రతుకులకి ప్రభా నేను వెలుగునిచ్చినట్టుగా, అయ్యా ఈ విలువైన మాటలు ఎందరో బ్రతుకులనైనా నిలబెట్టినట్టుగా ప్రభా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ వాక్యము తండ్రి రెండంచెలు గల ఖడ్గము ప్రభా. అయ్యా అనేక మంది జీవితాల్ని నడిపించేది, అయ్యా అనేక మంది బ్రతుకులు మార్చేది ప్రభా నీ వాక్యము వల్ల ఉన్న శక్తి ప్రభా. మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నేను ఎంత గొప్ప దేవుడు నాయనా, నైనా మా పరిస్థితులు చూసి మేము నాయనా అయ్యా మేము తక్కువ అంచనా వేసుకుంటున్నామేమో అయ్యా. మా పరిస్థితులు, మా గతులు అయ్యా, మా యొక్క ఆరోగ్య పరిస్థితులు, మా స్థితిగతులు చూసి నాయనా అయ్యా మమ్మల్ని మేము చిన్నగా చూసుకుంటున్నామేమో ప్రభా. ఈరోజు మాతో నువ్వు మాట్లాడారు ప్రభా. నాయనా అయ్యా నాడు నైనా ఇజ్రాయేల్ ప్రజలు పునాదులు చూసి నాయనా తక్కువగా అంచనా వేశారు, కానీ ఆ మందిరంలోనే ప్రభా దేవాది దేవుడైన కుమారుడు నేను అడుగుపెట్టినైనా సంచరించిన స్థలముగా మార్చబడింది. నిజమేనైనా మేము ఎంతో గొప్పగా మా జీవితాలు ఉండొచ్చు, ఉన్నతముగా మీ లోకంలో బ్రతకొచ్చు, కానీ మీరు లేకపోతే అది వ్యర్థము నాయనా. అయ్యా మీరు లేని జీవితం శూన్యము ప్రభా, అది అర్థము లేనిది ప్రభా. కానీ మా బ్రతుకులలో మీరుంటే అయ్యా తండ్రి మేమెంత తక్కువ వారమైనా, మేమెంత లేని వారమైనా, మా దగ్గర ఏమీ లేకపోయినా మీరుంటే అది గొప్ప విలువైనది ప్రభా. నాయనా అయ్యా క్రీస్తులో సమస్తము సాధ్యమే అని ప్రభా ఈరోజు మాట్లాడారు. అయ్యా మమ్మల్ని బలపరచువాడు అయ్యా, మీలో ఆనందించి మీలోనైనా సంపూర్ణ శాంతిగా బ్రతికితే ప్రభా అయ్యా, మీలో మేమునైనా సంపూర్ణనైనా విజయశీలుగా మేముంటేనైనా అయ్యా సమస్తము సాధ్యము చేసే దేవుడు అని ప్రభా మరొకసారి నేను మాతో మీరు మాట్లాడారు. అయ్యా తన్ని మమ్మల్ని మేము తక్కువ చేసుకుంటున్నామేమో, మీ వాక్యాన్ని తక్కువగా చూసుకుంటున్నామేమో, శక్తివంతమైన దేవుడినైనా మేము తక్కువగానైనా మేము అంచనా వేస్తున్నామేమో. అయ్యా నువ్వు రోషము గల దేవుడు అయ్యా. అయ్యా తన్ని నాయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు కదా నాయనా ప్రభ. ఇజ్రాయేల్ ప్రజల ముందు నైనా అగ్నిస్తంభంగా ప్రభ, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా అయ్యా మీద మేఘస్తంభంగా నడిచిన దేవుడు కదా, పరాక్రమశాలిగా నడిచిన దేవుడు కదా ప్రభు. నాయన నీ కార్యాలు గొప్పవి నాయన,
బండ నుంచి నీళ్ళిచ్చిన దేవుడు కదా ప్రభా, ఆకాశం నుంచి మన్నాను పూరేని రప్పించిన దేవుడు కదా ప్రభా, 600,000 ప్రజల్ని నాయన బ్రతికించిన 40 సంవత్సరాల ఎడారి జీవితాన్ని నడిపించిన దేవుడు కదా ప్రభా, మీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రభా? అయ్యా తన్ని యోసేపుని గోదులోంచి తీసిన దేవుడు కదా ప్రభా, అయ్యా ఎంత గొప్ప దేవుడు నైనా మేము కలిగి ఉన్నాము ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి నాయనా. అయ్యా ప్రభా, నేను నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, నేను అసాధ్యమైనవి ఏది లేదు ప్రభా తండ్రి, బలపరిచిన వాణి అందే సమస్తము సాధ్యము ప్రభా నాయనా, మీకే స్తోత్రాలు. ఎంత గొప్ప ఆదరణ మాటలు ప్రభా, మాకు ఎంత ఖర్చు పెడితే బయట మాకు మాటలు దొరుకుతాయి. నీ సన్నిధిలోనే కదా మాకు సంపూర్ణ సమాధానము, మీ సన్నిధిలోనే కదా మాకు సంపూర్ణ శాంతి, మీ సన్నిధిలోనే కదా మాకు సంపూర్ణ ఆనందం అని ప్రభా నీ వాక్యము చెప్తున్నట్టుగా ప్రభా, నీలో ఆనందించే ఆత్మను మాకు దయచే, మీలో సంపూర్ణ శక్తి పొందుకునే ఆత్మను మాకు దయచే ప్రభా, నీలోనే బలపరచగలిగే ఆత్మను మాకు దయచే ప్రభా తండ్రి, పరిశుద్ధాత్మ అనుభవాన్ని మాకు దయచేయండి. అయ్యా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోలేము కనుకనైనా మీ శక్తితో మమ్మల్ని బలపరచు, మీ ఆత్మతో మమ్మల్ని బలపరచు నాయనా. నాయనా మమ్మల్ని బలపరచేవాని ఎందే సమస్తము సాధ్యమని ప్రభా. అయ్యా నైనా విశ్వసించి మేము ప్రార్థిస్తున్నామయ్యా, వచ్చిన ప్రతి బిడ్డలనైనా ఆ మాటతోనే తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నైనా అయ్యా మాకు శక్తి నేను ఇస్తానంటున్నావు అయ్యా, త్రాణ పుట్టిస్తానంటున్నావు ప్రభా, మాకు ఏది కావాలో అనుగ్రహించేవాడు ప్రభా. మీకు స్తోత్రం అయ్యా, మీ ద్వారానే సాధ్యమునైనా, ఏ ఒక్కరు కూడా వట్టిగా వెళ్ళిపోనివద్దు నాయనా. నేను పొందుకున్న మేము నమ్మి విశ్వసించి వెళ్ళుటకు కృప దయచేయండి అయ్యా. ఈ మాటలు నన్ను వట్టిగా పోకుండా మా జీవితాల్లో ప్రతి దినము నెమరు వేసుకుంటూ, ప్రతి దినం మేము గుర్తు చేసుకుంటూ అయ్యా, ప్రతి దినం నిన్ను కనపరుస్తూ మీరు చేసిన కార్యాలు ప్రభా కొనియాడుతూ నాయనా అయ్యా తన్ని నేను మా బిడ్డలకు నేర్పించే నేను శక్తివంతులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ ప్రభా నీ కృతజ్ఞతాహీనులుగా మేము బ్రతకకుండా ప్రభా, కృతజ్ఞత కలిగే మనస్సుగా మమ్మల్ని మేము నైనా అయ్యా సమర్పించుకుంటున్నాం ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన విలువైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసము సన్నిధి మీకును మీ కుటుంబాలకి సదాకాలము దేవుని కృపతోడై ఉండి సర్వసత్యంలో నడిపించబడుదురుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారని నేను నమ్ముచున్నాను. నమ్మిన మీరందరూ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. అభి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని మరింతగా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.